సాధారణంగా ఏ పార్టీ అయినా సరే ఎన్నికల అనంతరం గెలుపు ఓటములు ఏదైనా సరే దానికి తగ్గట్టుగా చర్యలు చేపడుతుంది అంటే గెలిస్తే అధికారానికి సంబంధించినటువంటి చర్యలు ఎవరు సీఎం అవ్వాలి ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి మంత్రి వర్గంలో కూర్పు ఎవరికి ఏ పదవి ఏంటి అనేది అదే ఓడిపోతే ఎందుకు ఓడిపోయాము ఏంటి కారణాలు నెక్స్ట్ దీని ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి అనేటువంటి దాని మీద ఆత్మ విమర్శ కానీ కొన్ని పార్టీలలో అవి కొరవడతాయి సో జాతీయ పార్టీలుగా సుదీర్ఘ కాలంగా బీజేపీ కాంగ్రెస్ నిలబడడానికి గల కారణాలు ఏంటంటే ఓటమి వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటూ వాటిని ఓవర్కమ్ చేసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్ళటమే లేదంటే 2009 తర్వాత కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ ఇంకా దేశంలో అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతుందంటే దానికి కారణం అదే అంతకుముందు బీజేపీ పరిస్థితి అయినా అదే కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఓడిపోతేనేమో ఈవీఎంలు తప్పు గెలిస్తేనేమో ప్రజలు ఓట్లేసినట్టు మాట్లాడుతూ ఉంటాయి కొన్ని పార్టీలు ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత ఆత్మవిమర్శలో పడింది కాంగ్రెస్ నిన్న కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ అలాగే అశోక్ గెహ్లాట్ ఇంకొంతమంది ముఖ్యమైనటువంటి పార్టీ నేతలంతా కూడా సమావేశం అవడం జరిగింది హర్యానా ఎన్నికలలో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఎందుకు ఇలాంటి ఫలితాలు వచ్చాయి అనేటువంటి అంశం మీద వారు చర్చించినట్లుగా తెలుస్తుంది దీంట్లో వారు తెలుసుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే మొదటిది గ్రూప్ రాజకీయాలు రెండవది వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పని చేయటం సో ఇవి రెండు ప్రధానమైనటువంటి కారణాలుగా గుర్తించారు సో సొంత పార్టీలోనే గ్రూపులు ఉండటం వాళ్ళ మధ్య సయోధ్య లేకపోవటం ఒకరికొకరు సహకరించుకోకపోవటం అలాగే ప్రతి వ్యక్తి కూడా తన సొంత ప్రయోజనాల కోసమే తప్ప పార్టీ కోసం పనిచేయకపోవటమే ఓటమికి గల కారణాలని చెప్పి గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి చర్యలు చేపట్టడం కోసం ఒక నిజ నిర్ధారణ కమిటీని వేసినట్లుగా తెలుస్తుంది వీరు పూర్తి స్థాయిలో హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటి దాని మీద ఒక నివేదికను సిద్ధం చేసి కాంగ్రెస్ అధిష్టానానికి పంపించనున్నట్లుగా సమాచారం సో ఇలాంటివి ప్రతి పార్టీ కూడా చేసుకుంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకుంటే భవిష్యత్తులో పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంటుంది బాగుపడేటువంటి అవకాశం ఇంకా బాగా ఉంటుంది కానీ దీన్ని పక్కన పెట్టేసి మాయ జరిగింది మంత్రం జరిగింది మాయాజాలం జరిగింది ఈవీఎంలు ఏదో జరిగినాయి అంటే ఇక అది మూర్ఖత్వమే అవుతుంది తప్ప మరొకటి కాదు